వివేక హత్య కేసులో హైకోర్టు ఆశ్రయించారు మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కలాం. కోర్టుకు ఇచ్చిన చార్జ్షీట్లో తాను చెప్పిన స్టేట్మెంట్కు విరుద్ధంగా సిబిఐ పేర్కొందని ఆరోపించారు. సిబిఐ చార్జ్షీట్లో అన్ని అబద్ధాలే ఉన్నాయని అన్నారు. వివక్ష పక్షపాతానికి తావు లేకుండా విచారణ జరగాలన్నారు అజయ్ కలాం. వివేక హత్య కేసులో హైకోర్టు ఆశ్రయించారు మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కలాం. కోర్టు ఇచ్చిన చార్జ్షీట్లో తాను చెప్పిన స్టేట్మెంట్కు విరుద్ధంగా సిబిఐ పేర్కొందని ఆరోపించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, అనేక మలుపులు ఈ విచారణ అన్నది జరుగుతోంది, అనేక రకాల అనుమానాలు కూడా తావిస్తోంది. ఎప్పుడైతే సిబిఐ విచారణ మొదలు పెట్టిందో ఆ తర్వాత అనేక రకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా అజయ్ కల్లం పేర్కొన్నటువంటి అంశాలు కూడా వివాదం జరిగింది, వివాదం ఏర్పడింది. అతడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, తాను ఒక స్టేట్మెంట్ ఇస్తే సిబిఐ దాన్ని విరుద్ధంగా వాంగ్మూలాన్ని నమోదు చేసి కోర్టుకు సమర్పించింది. కాబట్టి ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పూర్తిగా తప్పు అనేటువంటి విషయాన్ని అజయ్ కల్లం ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించారు, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 30న సిబిఐ చార్జ్షీట్ దాఖలు చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఫైనల్ చార్జ్షీట్ అన్నది గత నెల 30న దాఖలు చేసింది. దానితో పాటుగా కొంతమంది సాక్షులను, ఎవరైతే సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళందరి వాంగ్మూలాలను రికార్డ్ చేసి కోర్టుకు సమర్పించిందో అవన్నీ కూడా బయటికి వచ్చాయి. మరి అజయ్ కల్లం స్టేట్మెంట్ అన్నది చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 2019 మార్చి 15న ఆయన నివాసంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశం సమయంలో అజయ్ కల్లం కూడా అక్కడే ఉన్నారు. కానీ అజయ్ కల్లం కు సంబంధించి ఈ ఏడాది 1 ఏప్రిల్ 29న అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన దాని ప్రకారం తాను చెప్పింది ఒకటైతే సిబిఐ దాన్ని మార్చి చార్జ్షీట్ లో మరొకటి పేర్కొందనేటువంటిదే ప్రధానమైనటువంటి అభియోగాన్ని ఇప్పుడు అజయ్ కల్లం పేర్కొన్నటువంటి అంశం. అంటే వివక్ష లేకుండా పక్షపాతం లేకుండా విచారణ జరగాలని తాను కోరుకుంటే మరి తాను చెప్పినటువంటి స్టేట్మెంట్ ను సిబిఐ ఏ రకంగా విరుద్ధంగా కోర్టుకు సమర్పిస్తుందనేటువంటి విషయాన్ని చెప్పారు. మార్చి 15, 2019లో జగన్ నివాసంలో మేనిఫెస్టోకు సంబంధించి, అప్పుడు ఎన్నికలకు ముందు జరిగేటువంటి మేనిఫెస్టోకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం మొదలైన గంటన్నర తర్వాత ఒక అటెండర్ వచ్చి డోరు కొట్టాడనేటువంటి విషయాన్ని కూడా అజయ్ కల్లం చెప్పాడని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి బయటికి వెళ్ళి తిరిగి వచ్చి జగన్ దగ్గర ఏదో విషయం చెప్పాడనేటువంటి విషయాన్ని కూడా అజయ్ కల్లం చెప్పాడని, వెంటనే జగన్ షాక్ గురై లేచి చిన్న అన్న చనిపోయారనేటువంటి విషయాన్ని మాత్రమే జగన్ చెప్పారనేటువంటి విషయం చెప్పిన దానికి సంబంధించి, అయితే ఇంతకు మించి ఈ 3-4 అంశాలకు మించి మాత్రమే తాను చెప్పాను తప్ప సిబిఐ చెప్తున్నట్టుగా వేరే విధమైనటువంటి అంశాన్ని తాను ఎక్కడ పేర్కొనలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఒకటి అటెండర్ వచ్చినటువంటి విషయం, డోర్ కొట్టినటువంటి విషయం, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి బయటికి వెళ్ళి తిరిగి వచ్చి జగన్ కు ఒక విషయం చెప్పడం, అలాగే జగన్ కు జగన్ షాక్ గురై తన చిన్నాన్న చనిపోయాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం, ఈ 3 విషయాలు తప్ప ఇంతకు మించి తాను ఏ రకమైనటువంటి అంశాన్ని చెప్పలేదు. కానీ స్టేట్మెంట్ లో తాను ఇదే చెప్పానని, సిబిఐ చార్జ్షీట్ లో దీన్ని మార్చేసింది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా అజయ్ కల్లం చెప్తున్నటువంటి మాట. ఇక జగన్ భార్య భారతికి సంబంధించినటువంటి ప్రస్తావన కానీ మరే ఇతర ప్రస్తావన కానీ తాను చేయలేదనేటువంటి విషయాన్ని కూడా అజయ్ కల్లం ఈ సందర్భంగా చెప్పినటువంటి అంశం. మరి తాను చెప్పినట్టుగా చార్జ్షీట్ లో సిబిఐ ఏదైతే పేర్కొందో అవన్నీ కూడా అబద్ధాలే, కాబట్టి వీటిని పరిగణలోకి తీసుకోకూడదు, దర్యాప్తును తప్పుదోవ పట్టించేటువంటి విషయంలో వ్యవహరించే విధంగా సిబిఐ చేయకూడదనేటువంటి విషయాన్ని కూడా. ఓకే, థ్యాంక్ యూ శర్మ.